हरे कृष्णा कृष्णा कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। त्यक्त्वा मौलं बटबिटपिनो मूलतो निष्पतन्ति शंभोर्मूर्तिश्चरति भुवने शंकराचार्य रूपा। ఆ పరమశివుడే శంకర భగవత్పాదులుగా వచ్చి సన్యాసాశ్రమంలో ఉంటే తప్ప ఒకచోట ఉండవలసిన అవసరం లేకుండా అంతటా తిరగడం కుదరదని సన్యాసం స్వీకరించి యావత్ భారతదేశం కూడా పర్యటించి అవైదికమైన 72 వాదనలను ఖండించి భారతదేశంలో వేదానికి పట్టాభిషేకం చేసి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఆ శంకర భగవత్పాదుల నుండి అనేకమైనటువంటి గురు పరంపరలు వచ్చాయి. అలా పరమశివుడు గురువుగా వచ్చాడు. అమ్మవారు ఇన్ని చోట్ల ఆమె గురుస్వరూపంగా వచ్చిందో అందుకే గురుమండల రూపిణి అని పేరు. కామాక్షి పరదేవత గురించి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు. అమ్మ శృతి నాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. కామాక్షి పరదేవత అనుగ్రహించేటప్పుట ధ్యానంలో ఉన్నవాడి మీద తన పాదములు ఉంచుతుంది తల మీద. ఆమె పాదస్పర్శ తరిగిలితే సహస్రారము నుండి అమృతధారలు పడతాయి. మీనాక్షి తన చూపుల చేత అనుగ్రహిస్తుంది. విశాలాక్షి స్పర్శ చేత అనుగ్రహిస్తుంది. స్పర్శ దీక్ష, నయన దీక్ష, కుక్కుట దీక్ష అని మూడు రకములైనటువంటి గురువులిచ్చేటటువంటి దీక్షలకి సంకేతంగా అమ్మవారు గురుమండల రూపిణి అయి నిలబడింది. ఆమె ఒకప్పుడు జ్ఞానప్రసూనమ్మగా శ్రీకాళహస్తిలో దేవేంద్రాది దేవతలందరికీ జ్ఞానమును కటాక్షించింది. అమ్మవారు గురుమండల రూపిణి, ఆమె సరస్వతీ స్వరూపం, ఆమెయే వాగ్దేవి. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటముకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృర్ణత్వా నత్వా కదమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీనా పణితయః అంటారు సౌందర్యలహరిలో. సకృర్ణత్వానత్వా, ఎంత పూజ చేస్తే జ్ఞానమిస్తుంది అంటే మనసు మంచిదైన వాడు ఒక్కసారి నమస్కారం చేస్తే చాలా ఆవిడ అనుగ్రహించేస్తుంది. అందుకే మూకశంకరులు కూడా విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు. ఇన్ని రకాలుగా ఆ దేవతాస్వరూపాలన్నీ కూడా గురుస్వరూపాలుగా నిలబడ్డాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.